హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. నా పేరు త్రినాథ్, నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. ఎండాకాలం వచ్చిందంటే చాలండి, ప్రతి ఇంట్లో కూడాని మామిడికాయ పచ్చడి అనేది తప్పకుండా చేస్తారు. సో మేము కూడాని ఈరోజు మామిడికాయ పచ్చడి చేస్తున్నాము. ఇది మా డాడీ తెచ్చాలు, ఈ మొత్తము ఈరోజే తెచ్చాలన్నమాట డ్యూటీ నుంచి. గైస్ చూస్తున్నారు కదా, లేత మామిడికాయలు టెంక కూడాని ఇంకా సరిగ్గా వచ్చి ఉండకపోవచ్చు. యాక్చువల్లీ ఏంటంటే, నేను వర్క్ చేసే ప్లేస్లో మామిడి చెట్టు ఉంది ఒకటి, పెద్ద మామిడి చెట్టు. సో అక్కడ నుంచి తెంపి తీసుకొచ్చాం అన్నమాట. ఏంటంటే, ఐదుగురు ఫ్రెండ్స్ ఉగాదికి ముందు రోజు మామిడికాయలు కోద్దామని వెళ్తే చాలా మామిడికాయలు అయితే అక్కడ ఉన్నాయన్నమాట ఆ చెట్టుకి. సో అన్నీ తెంపి ఒక ఐదుగురు ఫ్రెండ్స్ అయితే మేము పంచుకున్నాము. తలా ఒక 5-10 కిలోలు అయితే వచ్చారన్నమాట. సో ఫ్రీగా కోసిన మామిడికాయలతో ఈరోజు పచ్చడి అయితే చేస్తుంది మా బుజ్జి. నీరు మొత్తం తుడుస్తాము ఇప్పుడు, మొత్తము చూడు ఎంత గట్టిగున్నదా. పెసకే పెసకలు నేను ఒకటి తిన్నా సరే ఎంత పుల్ల అయిపోయిందో. మా పెద్దడి తిన్నారు ఈ మామిడికాయలు, ఒక్క నోరు మొత్తం పులిస్తాను. ఎన్ని ముక్కలు కొద్దాము? ఓకే, కొంచెం చిన్న కూడా కొన్ని. ఇంత ముక్కలు చాలు కదా అక్క, చూడు చాలు కదా, చాలు. చాక్ తోటే కోసేస్తాను చూసా, నేత కాయలు, నేత నేత మామిడికాయ మంచి. ముందు ఫ్రెండ్స్ కొంచెం ఉంటుంది, ఇప్పుడు చూడండి ఎంత అయిపోయావో. ఎక్కడ కొంచెం అయిపోయి, ఎక్కడ ఎక్కువ అయిపోయి, ముందు ఎక్కడ కొంచెం అయ్యేది, ఎక్కడ ఎక్కువ ఉండేది. గరం మసాలా పౌడర్ ఆవాలు పౌడర్, మిక్సీ చేసిన ఆవాలు పౌడర్, ఇది మెంతి పౌడర్, అండ్ పావు, ఇది 200 గ్రాముల, 100 గ్రాములు సారీ. అండ్ ఇది ఆయిల్, వేడి చేసుకున్న ఆయిల్. సరే, కారము ఉప్పు, కారము సాల్ట్, తాజ్ మసాలా ఎంత కావాలో అంత చింపేసి వేసుకోవాలి ఇప్పుడు. ఓకేనా, ఈ కప్పుతో ఈ బౌల్తో. ఓకే, స్టార్ట్ చేయమని. ముందు కారం కట్ చేయలేదంత చూసుకో. ఇది 2.5 కిలోల ముక్కలు బాగుంది. అయితే నేను కారము, కారం ఎక్కువ వేస్తారేమో. అదే, 2 కప్పులు వేస్తారా, 1 కప్పేనా? కప్పునర వేస్తాను. కప్పునర ఘాటు ఘాటుమైన కారం. ఇది ఇందులో మసాలా లేదు, హాఫ్ లీటర్ అన్నమాట, 500 గ్రామ్స్. పావు వేస్తాం చిల్లీ పౌడర్. మసాలా పౌడర్ ఓన్లీ చిల్లీ పౌడర్ ఓన్లీ చిల్లీ మసాలా చిల్లీ పౌడర్ మసాలాలు ఉంటాయి ఉంటాయి ఆ మాత్రం వేసి ఉంటారు. ఓకే, ఒక 300 గ్రాముల కారం ఇది.
ఒకటి ఒక చాలా సరే ఓకే. ఇవి కప్పునారే తీసుకోవాలి, కారం ఎంత తీసుకోవాలి చాలా పొత్తు వేసుకోవచ్చు కదా. ఓకే పసుపు కొంచెం ఎక్కువ వేయాలి. ఓకేనా తర్వాత ఈ రెండు ఆపింది రెడీమేడ్ మసాలా వస్తుంది కానీ అది వేస్తుంటే అంత టేస్ట్ రావట్లేదు కదా బుజ్జి. ఏంటి లాస్ట్ టైం చేసాం అంత టేస్ట్ రాలేదు, అందుకే ఇంట్లో రెడీ చేసుకోండి మసాలా. ఇందా ఇది కూడా ఖరాబ్ అయిపోదు కదా. వేసే మొక్కలు మొక్కలు గాయస్ మామిడికాయ పచ్చడి చేసేటప్పుడు చాలామంది అంటే తెలియని వాళ్ళు ఫస్ట్ టైం పచ్చడి పెట్టుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఆయిల్ అనేది ముందే ఎక్కువగా పోసేస్తారు గాయస్. బట్ ఇక్కడ ఏంటంటే ఆయిల్ అనేది అంత పోయకూడదు. చూడండి ఇప్పుడు మేము కొంచెం ఆయిలే వేసామన్నమాట, ఎలా ముక్కలు ఎలా కనిపిస్తున్నాయో చూడండి. సో ఎందుకంటే తర్వాత ఊరిన తర్వాత లైక్ 2 వీక్స్ తర్వాత ఊరితే గనక ఆయిల్ అనేది ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది అన్నమాట, ఎక్స్ట్రాగా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. సో ముక్కలు ఎంత పొడిగా కలపండి, అంటే కొంచెం ఆయిలే వేయండి ఓకేనా. తర్వాత ముక్కలు ఊరిపోతాయి కదా, సో ఆయిల్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను 2 వీక్స్ తర్వాత పచ్చడి ఎలా వచ్చింది అనేది క్లిప్ చూపిస్తాను మీకు ఓకేనా. తిని ఒక ముక్క తిని ముక్క కాదు అన్నం ఊరిన తర్వాత అంటే ఈ పౌడర్ ఉంది కదా ఈ పౌడర్ లోన అన్నం కలుపుకొని తినాలి బాగుంటది. అవును ఈ ముక్క నేను టేస్ట్ చేస్తాను కారంగా ఉప్పుగా పుల్లగా. గాయస్ చూడండి ఫైనలీ 2 వారాల తర్వాత అయితే పచ్చడి రెడీ అయిపోయింది. చెప్పాను కదా ఆయిల్ పైకి వచ్చేస్తుంది అని, పొడి పొడిగా కలుపుకున్నాం మేము. చూడండి ఎంత ఆయిల్ వచ్చేసింది ఊరిన తర్వాత. సో అదిగే పచ్చడి చేసేటప్పుడు ముక్కలు బట్టి అంటే ఎన్ని కాయలు బట్టి ఎన్ని కిలోలు కాయలు బట్టి దాన్ని బట్టి మీరు ఆయిల్ అనేది కొంచెమే వేసుకోండి, పొడి పొడిగా ఉన్నట్టు వేసుకోండి. తర్వాత ఊరిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేస్తుంది ఓకే. చూడండి ఎంత బాగా తయారైంది పచ్చడి. ఈ పచ్చడిలో వేడి వేడి అన్నం కలుపుకొని తింటే ఉంటుంది అబ్బా సూపర్ అంతే.